in the social, economic and political environment. And I strongly believe that society where a man apologizes for his weaknesses and a woman falls flat. NWP aims to create a better and conducive environment for women empowerment and nation building. First National Women's Parliament was a 10th, 11th and 12th of February 2017. Participated from across the nation to establish net connect with the policymakers, live, interacted and deliberated with them by a conscious deliberation of this Legislative Assembly Andhra Pradesh. The same part of National Women's Parliament sessions with different topics to discuss socio-political challenges and women empowerment, women status and decision-making power. It's very appropriate now, and with the help of Rahul Karan, you have gone ahead, including the students. There is daughter-in-law, there is the mother-in-law, all are women only. So we have to understand the importance of women. Women despite being the backbone of the family, they are actually the foundation of the state. And it has been stated. So always pick the first thing, whether anything important for the family, will be the first point to take it and initiate it. So this is one idea. Come, we have discussed, and then our honorable speaker has rightly agreed. This is a very good thing. Well, that's enough. Have become the fulcrum of economic growth in the state. If you have more women on decision-making chairs, on this state is a policy of evolution. Defend your voices. It is the existence of women which is giving color and thus. Don't forget that there are several people who need your help. It may lack on Samaj ko nahi. Be one's own light. Be one's own hero or one's own heroine. How we grow, how we develop ourselves, and how we take our journey forward. Andarki namaskaram. ఫిబ్రవరి 10 11 12 తేదీల్లో పవిత్ర సంగమం దగ్గర ఒక అంతర్జాతీయ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ అంతర్జాతీయ స్థాయిలో జరిగింది. 25,000 మంది డెలిగేట్స్ అంతర్జాతీయ జాతీయ స్థానిక ప్రముఖులు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది, అనేక రంగాల్లో ప్రఖ్యాతులైనటువంటి వారందరూ కూడా వాళ్ళ సందేశాలు పాల్గొన్న వారందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక వాళ్ళ అభిప్రాయాలు సమస్యలు చెప్పిన మీదట మూడో రోజు చివరన ముఖ్యమంత్రి గారు నిర్వాహకులు అందరం కూడా ఒక ప్రకటన చేశాం. ఈ చర్చల సారాంశాన్ని భావితరాలకు అందించేటట్టుగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేటట్టు అమరావతి డిక్లరేషన్ ఫర్ నేషనల్ ఉమెన్ పార్లమెంట్కి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇస్తామని చెప్పాం. సో దానికి అనుగుణంగా ఈ రోజున ఒక కోర్ కమిటీ ఉమెన్, అదేవిధంగా ఒక అడ్వైజరీ కమిటీ ఫామ్ చేసుకున్నాం అన్నమాట. గవర్నమెంట్ ఆఫీసర్సు, ఎంటర్ప్రనర్సు, అదేవిధంగా ఎన్జిఓసు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక కోర్ గ్రూప్, అంటే ఈ యొక్క డిక్లరేషన్ని కార్యసాధన చేసేదానికి ఒక కోర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాం. వీరందరూ కూడా వివిధ సమస్యలపైన అవగాహన కలిగించేందుకు ఒక అడ్వైజరీ కమిటీని నిర్వహణ చేసుకున్నాం. వీరందరూ కలిసి ఈరోజు మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే 10 అంశాలు ఉన్నాయో ఆడబిడ్డలకు సంబంధించి, ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ అని, ఉమెన్ ఇన్ డిజిటల్ లిటరసీ, ఉమెన్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఉమెన్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్, ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఉమెన్ సోషల్ సెక్యూరిటీ,
ఉమెన్స్ లీగల్ రైట్స్, అదేవిధంగా ఉమెన్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఉమెన్ ఇన్ సోషల్ డెవలప్మెంట్, ఉమెన్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు సంబంధించిన ప్రముఖమైన అంశాలు. వీటి గురించి చర్చించుకొని సమాచారాన్ని తీసుకొని ప్రస్తుత సమాజానికి, నాగరికతకి, ఆడబిడ్డలకు సంబంధించి చర్చలు చేసి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేసేటట్టు, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా, ఏ తల్లిదండ్రులైనా, ఏ సమాజం అయినా ఆడబిడ్డల యొక్క సమస్యల పరిష్కారం అయ్యేటట్టుగా, చైతన్యం కలిగేటట్టుగా, అవకాశాలు అందిపుచ్చుకునేటట్టుగా ఈ కార్యక్రమం, ఈ డిక్లరేషన్ రూపొందించబడుతుంది. జూన్ 30వ తేదీ నాటికి కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజున ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేత ఈ డిక్లరేషన్ని ప్రకటించేటట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో సుమారుగా 2 నెలల 10 రోజులు ఇంకా ఉంటుంది మనకి. ఈ 2 నెలల కాలంలో అనేక సమావేశాలు అనేక ప్రాంతాల్లో ఇంకా ముఖ్యుల చేత వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని, అభిప్రాయాల్ని క్రోడీకరించుకొని ఈ డిక్లరేషన్ తయారు చేయడం జరుగుతుంది. ఇవాళ చాలామంది, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావరా కావచ్చు, లేకపోతే రమాదేవి గారు కావచ్చు, లేకపోతే లక్ష్మీ గారు లాంటి, అదేవిధంగా జయశ్రీ గారు లాంటి చాలామంది మహిళలు, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వేరియస్ గవర్నమెంట్ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఈ విధంగా ఒక సమావేశం అనేది మొక్కుబడి కాకూడదు. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ అనేది 3 రోజుల కార్యక్రమంతో ముగిసిపోకూడదని, భావితరాల్లో మహిళల యొక్క అనేక సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలి. ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేసేటట్టు, మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఈ డిక్లరేషన్ ఉంటుంది. దానికి తగ్గ ఏర్పాట్లు, దాని తగ్గ చర్చలు, దాని తగ్గ సమావేశాలు, అభిప్రాయ సేకరణ, ప్రభుత్వాల దగ్గర సమాచారం మొత్తం తీసుకొని ఈ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి సమావేశం చాలా విజయవంతంగా 2.5 గంటల పాటు చర్చలు చేసుకుని తర్వాత కార్యాచరణను కూడా మాకు సుమిత దావరా గారి నాయకత్వంలో మిగతా సమావేశాలు కూడా జరగబోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిర్ణయాలు చేసి, సూచనలు చేసి సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటట్టుగా సమాజంలో ఒక బెంచ్ మార్క్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం. అంటే బేసిక్గా అసెంబ్లీనే వేదికగా చేసుకొని జరుగుతాయి. దేనికంటే ఈ పొలిటికల్ ప్రోగ్రామ్, పొలిటికల్కి అతీతంగా జరిగే ప్రోగ్రామ్ కాబట్టి అధికారులు ఉన్నారు, ఎన్జిఓలు ఉన్నారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, మీడియాకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు దీంట్లో. కాబట్టి వేదిక మాత్రం అసెంబ్లీ నుంచే జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయం తయారైన తర్వాత ప్రభుత్వం ఆమోదించి ప్రభుత్వం చేత ప్రకటన చేయిస్తాం ముఖ్యమంత్రి గారి చేత. సారీ, వీళ్ళు అవసరం అనుకుంటే ఏమైనా ఇప్పుడు సమావేశాలు కూడా ఒక వైజాగ్, ఓ తిరుపతి, లేకపోతే ఒక హైదరాబాద్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఇక్కడ కావాలి పెట్టుకోవచ్చు. బట్ బేసిక్గా అసెంబ్లీ వేదికగా జరుగుతుంది అన్ని కూడా. సమాచారం కావాలన్నా, సలహాలు కావాలన్నా, అనుభవాలు తెలుసుకోవాలన్నా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా సమాచారం తెప్పించుకోవచ్చు. మనం ఒక బెంచ్ మార్క్ ఈ యొక్క డిక్లరేషన్లో కనుక వాల్యూస్ ఉంటే, లేకపోతే విలువైన సమాచారం ఉంటే, సూచనలు ఉంటే ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ బేసిక్ రైట్, ప్రొవైడింగ్ రైట్ ఆపర్చునిటీ ఫర్ ది ఉమెన్. అంతర్జాతీయ స్థాయి కూడా, అంతర్జాతీయ స్థాయి ఇప్పుడు చూడండి మీరు, ఉమెన్ ఇష్యూస్, ఉమెన్ సమస్యలు అనేవి ఎక్కడున్నా ఉమెన్కి సంబంధించినవి ఇయే. దానికి కాకుండా ఇంకా అదనంగా ఏదన్నా ఉన్నా కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాం. కాబట్టి ఇట్స్ ఎ బ్రాడ్ బేస్డ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ ఎనీథింగ్ యూ వాంట్ బట్ యూ మేక్ ఎ కామెంట్ చెప్పండి, మీరు చెప్పండి, నేను కాదు. జిఎస్టీ పైన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, రాష్ట్రపతి గారు సంతకం చేయడం అయిపోయినాయి. దానికి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫై చేయాలి. చేసిన తర్వాత ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఉంటుంది, బహుశా 2nd వీక్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మే 2nd వీక్. Today we had a meeting of the advisory group and the core committee, which has been put together under the guidance of the Honorable Speaker of the AP Legislative Assembly, and we have had very useful discussions on